అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలను కూడా నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం నల్గొండ ఎన్జి కళాశాల ముందు కూడా ఆ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న ఏదైతే అసెంబ్లీలో కూడా ఆ ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ నిరసనలు చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం నల్గొండ ఏదైతే ఎన్జి కళాశాల ముందు ఉన్నామో తెలంగాణ విగ్రహం తల్లి వద్ద ఉండి కూడా ఆ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ముఖ్యమంత్రికి సంబంధించిన ఆ దిష్టిబొమ్మను కూడా ఆ తీసుకువచ్చిన పరిస్థితి ఉన్నది. పోలీసులు అడ్డుకొని కూడా వాళ్ళందరూ కూడా ఆ తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా ఆ పోలీసులు ఏదైతే దిష్టిబొమ్మ తీసుకొస్తున్నారో ఆ దిష్టిబొమ్మను కూడా ఆ పోలీసులు కూడా తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే పోలీసు వాహనంలో కూడా దాని దిష్టిబొమ్మకు సంబంధించి కూడా ఆ దిష్టిబొమ్మను లోపల తీసుకువెళ్ళి వెళ్తున్న విజువల్ కూడా ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఉద్రిక్త వాతావరణ పరిస్థితిలో కూడా ఏదైతే నిరసన తెలుపుతున్నారో నిరసన తెలుపుతున్న వారందరూ కూడా అడ్డుకోని పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఆ దిష్టిబొమ్మకు సంబంధించి తీసుకొచ్చిన దానిలో ఉన్నటువంటి పేపర్స్ ఉన్నాయో పేపర్స్ని కూడా వీళ్ళు ఇదే దిష్టిబొమ్మగా అనుకుంటూ కూడా వీళ్ళు దగ్ధం చేసిన విజువల్ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. పేపర్స్ని కూడా వీళ్ళు దగ్ధం చేసి నిరసన ఎత్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకోవాలని కూడా వీరు డిమాండ్ చేసిన పరిస్థితి మాత్రం నల్గొండలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు కూడా ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు మొత్తం కూడా ఆ హైదరాబాద్ రోడ్డు మీద నిలబడి నిరసన తెలుపుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా మీరు నిరసన తెలుపుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీని గుర్తు ఒకసారి మనం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా మహిళా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించారు. మేడం ఏం చెప్పండి, ఈరోజు ఇష్టమ్మ పిలుపు క్రమంలో కూడా దిష్టిబొమ్మ ఎట్లయితే అట్ట చెల్లా చెదిరైందో చెప్తే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చెల్లా చెదిరైపోద్ది. ఆ దిక్కు లేకుండా పోతారు. ఎందుకంటే మా మహిళ ఆడపిల్లల కన్నీళ్లు కొట్టకపోతారు. ఎప్పుడైనా కలకంట కన్నీరు దేనికి తగదని సామెత ఉన్నది. అట్లనే ఆడబిడ్డల కన్నీటి ఉసురు మీకు తగులుతుంది. మనం చూస్తున్నాం మేడం, ఏదైతే నిరసన తెలిపాలని దిష్టిబొమ్మ దగ్గర వస్తున్న క్రమంలో కూడా పోలీసులు కూడా దిష్టిబొమ్మను తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు మేడం, పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు తొత్తుల్లాగా మారారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అదే అయిన పరిస్థితి ఇప్పుడు పోలీసు వాళ్ళకు ఉన్నదని కూడా మేము చెప్తా ఉన్నాం. మేము దిష్టిబొమ్మ దత్త అంటే వాళ్ళు అతి ఉత్సాహంతో బొమ్మలు పట్టుకొని ఉరకటమైందని అడుగుతా ఉన్నాం. సబితా ఇంద్రారెడ్డి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు మేడం? ఒక మహిళగా అంటే నిజంగా ఎంత దారుణంగా ఆ ఏ ముఖం పెట్టుకొని అన్నారు, వెనకపోయి కూర్చోండి, ఆ మాటలేంది, మీ ఇలాంటి వాళ్ళు జూబ్లీహిల్స్ లో ఉన్నారన్నారు. ఆడపిల్లలకి అంతకంటే అవమానకరమైన మాటలు ఏ సీఎం కూడా మాట్లాడొద్దు, ఎవరు కూడా మాట్లాడొద్దు అని ఆ మాటలు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు మేడం ఈ వ్యాఖ్యలు? ఈ వ్యాఖ్యల వెనక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలి అనుకుంటున్నారు. మహిళకు ఒక మహిళ ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ అని చెప్పి ప్రజలతో ఎన్నుకొని పడ్డ ప్రజా ప్రతినిధిని పట్టుకొని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. మహిళలకు సరైన గౌరవం దక్కట్లేదు. ఒక సీఎం అయి ఉండి ప్రజల మహిళలను గౌరవించేది పోయి కించపరచడం వల్ల చాలా ఖండిస్తున్నాము. సీఎం గారు క్షమాపణ చెప్పాలి మహిళలకు. తెలుసు, ఒక సీనియర్ మంత్రి అయి ఉండి, ఇద్దరు మంత్రులు అయి ఉండి కూడా వాళ్ళని ఒక అక్క లాగా భావించే పోయి ఈ మహిళా లోకాన్ని మహిళలు చిన్న చూపుతో మాట్లాడుతుంటూ ముఖ్యమంత్రి, ఇంతవరకు ఎక్కడ కూడా మేము ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే. ఖచ్చితంగా ఈ మహిళా తెలంగాణ మహిళా లోకానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్, మొత్తంగా మనం చూస్తున్న పరిస్థితి ఏదైతే నిరసన కార్యక్రమం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యమంత్రి ఆ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తీసుకొస్తున్న క్రమంలో కూడా కొద్ది దూరం వరకు కూడా ఉరుకులు పరుగులు చేసిన కార్యకర్తలు మొత్తం ఏదైతే పోలీసు వాహనంలో దానికి సంబంధించిన వాహనాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ తీసుకువెళ్ళిన క్రమంలో కూడా అక్కడనే ఆ దిష్టిబొమ్మలన్నీ దగ్ధం చేస్తున్నారు. కూడా మళ్ళీ యథావిధిగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కూర్చి కూడా మళ్ళీ నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, ఏదైతే నల్ల చెండాను పెట్టుకొని కూడా నిరసన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా మీరు పెద్ద ఎత్తున కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకు ఎట్లా ఉన్నదని తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి కూడా ఉన్నారు, వారితో కూడా
ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి ఏంటి నిరసన? ఈరోజు రేవంత్ రెడ్డి మరి ఏ ఒక్కరి పైన కూడా గౌరవం లేకుండా, మరి ముఖ్యంగా నిన్నటి అసెంబ్లీ సమావేశంలో మరి మహిళా ప్రతినిధులను మరి రాజకీయంగా వాళ్ళను చేయొద్దనే విధంగా వాళ్ళను అవమానపరిచే విధంగా మరి ఈరోజు వివక్ష గురి చేసే విధంగా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో మరి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో మరి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోకుంటే మరి గద్దె దిగే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మహిళా మేడం చెప్పండి, ఏదైతే సబితా ఇంద్రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు ఒక మహిళగా ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలోనైనా ఎక్కడ చూసినా కానీ మహిళలంటే చిన్న చూపుతో వ్యవహరిస్తున్నారు. మహిళలు తలుచుకుంటే మహిళల ఉసురు తలక ఉత్తగబోదు. మహిళల్ని ఏ ఒక్క నోరు జారి ఒక్క మాట అనాలన్నా కానీ చాలా ఆలోచించవలసిన పరిస్థితి. మహిళ లేనిదే ఏది కూడా సాధించలేరు. మహిళల్ని ఏడిపించుకొని మహిళల ఉసురు తీసుకొని మహిళల్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము అన్ని విధాలుగా శాసిస్తున్నాము. ఆడపిల్లల శాపన అనేది మీకు ఊరికనే పోదు. ఆడపిల్లలు అనే ముందు ఏ రకంగానైనా కానీ ఆలోచించి మాట్లాడేది ఉండే అక్క అనే పదం అనుకుంటేనే మళ్ళీ మోసం చేసిరు, ఆగం చేసిరు, జూబ్లీలు బస్టాండ్ చేసిరు, అది నోటికి అనవలసిన పదం కాదు. మీరు అన్నారు కాబట్టి తక్షణమే దానికి మహిళా లోకానికి క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పి మీరు అన్న మాటలను విరమించుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం లేదండి, ఇది మహిళల కోసము. మహిళలకి మన తెలంగాణలో సాంప్రదాయం ఉంది, మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చి ప్రతి దాంట్లో మహిళల గురించి ఆలోచించే గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలంటే చాలా చాలా మహిళ అనుకుంటలేరు. ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లె, వీళ్ళందరూ మహిళలే. వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా మహిళలే. మహిళల గురించి ఇంత హేళన చేసి మాట్లాడడం అనేది తప్ప. ఎందుకంటే వీళ్ళు మాట్లాడటానికి ఉద్దేశం ఒకటే, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, మీరు కనుక అసెంబ్లీలో వచ్చినప్పుడు వాళ్లకు టెస్ట్ పెడితే తాగి తందనాలు ఆడుకుంటా ఏం మాట్లాడినో అర్థం కాకుండా మాట్లాడుతున్న వాళ్ళు. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా గవర్నమెంట్కి నేను, అసెంబ్లీలో ఎవరైతే అడుగు పెడతారో లోపల వస్తప్పుడు ఇట్లా ట్రాఫిక్ పోలీసులు మనకు ప్రజలను ఇబ్బంది పెడుతురు కదా, ఇటు తాగి ఉందా, గంజాయి తాగి ఉందా, డ్రగ్స్ తాగి ఉందా, ఇలా ఉందో అని తెలిస్తే సగం మంది 25% కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. ఇది దయచేసి రాష్ట్ర డీజీపీ గారిని, నేను పోలీస్ యంత్రాంగాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇంక్లూడ్ ముఖ్యమంత్రితో సహా లోపల అడుగు పెట్టలేరు. అలాంటి పరిస్థితుల్లో మహిళలేంది, పురుషులేంది, జనాలేంది, మంచింది, చెడేంది ఏం వాళ్లకు అర్థమవుతలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు కూడా అమ్మ అక్క చెల్లెలు అందరుండ్రు, మీరు ఆడవాళ్లకు ఎంత గౌరవం ఇచ్చారో అది ఇచ్చి మీ ఉనికిని కాపాడుకోండి. ఈరోజు మేము శాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటుంటే మనకు రైట్స్ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఎవరిదైనా దిష్టి బొమ్మ ఎవరికైనా నిరసన తెలుపొచ్చు. పోలీసులని అడ్డం పెట్టుకొని మీరు దిష్టి బొమ్మ గుంజుకపోవటం వల్ల ఎంతవరకు సమావేశం, అది దిష్టి బొమ్మ గుంజుకపోయినా దేవుడు కాళ్ళో చేతిలో కొంచెం దిష్టి బొమ్మది సగం భాగం మాకు దొరికినా అది కూడా మేము తగలబెట్టి నిరసన తెలుపుకుంటున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు మంచిగా పరిపాలన చేయండి, ప్రజలు మెచ్చుకున్నట్టు చేయండి, మహిళలు మెచ్చుకున్నట్టు చేయండి, ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ మెచ్చుకున్నట్టు చేయండి. ఇలాంటిది చేస్తే మీకు నూకలు చల్లుతాయి, మీ గవర్నమెంట్ ఎక్కువ రోజులు నడవదని మేము కోరుతున్నాం. కించపరిచే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఉత్సవం దగ్గర చేసి మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు కండతడి పెట్టడం, అట్లా పెట్టించినట్టుగా ప్రేరేపించి అట్లా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఇది అందరూ కూడా గమనించాలి దయచేసి. ఎందుకంటే ఎప్పుడు జరగలే ఇట్లా అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడు జరగలే, జరగరాని సంఘటన జరిగింది, ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు క్షమాపణ సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పాలని మనవి చేస్తున్నాను. మొత్తంగా చూస్తున్నాం, ఏదైతే బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం కూడా ముగిసినా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏదైతే మహిళా ఎమ్మెల్యేపై అనుచిత ఏదైతే వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలి, ఆమెకు క్షమాపణ చెప్పాలని కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.